ముసలి దొరను దత్తం తీసుకొచ్చి పిల్లను లగ్నం చేసి ఇక ఇక్కడనే దత్తం తీసుకొని ఉంచుకున్నాడు అన్నట్టు ఆ దోమకొండ దొరను. దత్తం వచ్చింది ఇక్కడికి. ఆయనకి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డే. ఇప్పుడు కొడుకుకు చిన్న కొడుకుకు ఒక కొడుకు, ఆ కొడుకుకు ఒక కొడుకు, పెద్ద కొడుకు బిడ్డలు నలుగురు, చిన్న దొర కొడుకు ఇద్దరు బిడ్డలు, వాళ్ళకు పిల్లలు, ఆ నలుగురికి పిల్లలు, అందరికి పిల్లలయ్యారు. ఇక ఆయన వస్తాడు రెండు నెలలకు ఒకసారి, మూడు నెలలకు ఒకసారి. ఇక దొర చిన్న దొర కొడుకు వస్తాడు, వ్యవసాయం అంతమందికి ఇచ్చిండు, గరిబిగళ్ళకు చేసుకొని బతుకుతుండ్రు. ఇప్పుడు తోట పెద్ద తోట మామిడి తోట ఉన్నది, పొలం ఉన్నది, అన్నీ ఉన్నాయి. ప్రవేశ ద్వారం వద్ద ఉన్నటువంటి ఈ దర్వాజాల ఎత్తు దాదాపు 25 అడుగులకు ఎక్కువగా ఉంటుంది. శత్రు బలగాలు ఈ దర్వాజాలను దాటుకొని లోపలికి రాకుండా ఈ దర్వాజలకు ముందు భాగంలో పూర్తిగా ఇనుముతో వివిధ రకాల పదునైనటువంటి పరికరాలతో తయారు చేయబడి ఉంది. గడి లోపలికి వచ్చేవారు ఎవరైనా సరే ఈ ప్రవేశ ద్వారం వద్ద ఉన్నటువంటి ఎత్తైన దర్వాజా మధ్యలో అమర్చబడ్డటువంటి మరొక తలుపు నుండి వంగి లోపలికి రావాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మంచాల బ్లాగ్స్. ఈరోజు మన వీడియో కామారెడ్డి జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సదాశివనగర్ సంస్థానాన్ని చూడడానికి వెళ్తున్నాను. మొన్న పోస్ట్ చేసినటువంటి గడికి సంబంధించినటువంటి ప్రోమోను ఆదరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. ఫ్రెండ్స్, ఇక గడి చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఈ సంస్థానాన్ని సుమారు 500 ఏళ్ల కిందట దొమ్మకొండ సంస్థానాన్ని పాలిస్తున్నటువంటి కామినేరి వంశస్థులు ఈ గడిని నిర్మించి ఉంటారు. నిజాం కాలంలో నిర్మించినటువంటి ఈ కోట 1947 స్వాతంత్రం తర్వాత ఈ గడికి సంబంధించినటువంటి పాలకులు 1952లో ఈ గడిని వదిలి వెళ్ళిన తర్వాత ఈ కోట బాధ్యతలు పూర్తిగా కామినేని మల్లారెడ్డి ఆధీనంలోకి వచ్చాయి. మల్లారెడ్డికి సంతానం లేకపోవడంతో రాఘవేంద్రరావుని దత్తత పుత్రుడిగా స్వీకరించాడని స్థానికులు తెలిపారు. రావుకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు పేరు రాజేశ్వరరావు. ఈయన సదాశివనగర్ గ్రామాన్ని దాదాపు 25 సంవత్సరాలుగా సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికై పదవి బాధ్యతలు స్వీకరించాడు. రాజేశ్వరరావు గారికి 4 కుమార్తెలు కాగా అందులో ఒక కుమార్తె మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసింది. రాఘవేంద్రరావు గారి చిన్న కొడుకు పేరు ఉమాపతిరావు. ఉమాపతిరావుకి కొడుకు కేశవరావు, కూతురు ఉమా ఉండగా ఆయన తన కూతురు ఉమాని ఉన్నాజిపేట సంస్థానానికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఉమాపతిరావు గారి కొడుకు పేరు కేశవరావు. కేశవరావు గారు సదాశివనగర్ సంస్థానానికి సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమాలను ఇప్పటికీ చూస్తుంటాడు. అంతేకాకుండా ఈయన ప్రతి సంవత్సరం గ్రామ పరిధిలో ఉన్నటువంటి కొంతమందికి ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటాడు. కేశవరావు గారు తన సొంత డబ్బులతో కోటను మరమ్మతు చేస్తూ ప్రతి 2 లేదా 3 నెలలకు ఒకసారి సంస్థానానికి వచ్చి సందర్శిస్తాడని గ్రామస్తులు తెలిపారు. ఈ కోటలో అందమైన కట్టడాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కోట యొక్క ప్రధాన భాగం రాజమందిరం.
దీన్ని రెండో అంతస్తులో నిర్మించి లోపల నుండి పైకి వెళ్ళడానికి రెండు వైపులా మెట్ల మార్గాన్ని నిర్మించారు. ఈ రాజమందిరం పైభాగంలో రెండు సింహాలు, వాటి మధ్యలో ఉర్దూ భాషలో కొన్ని పదాలతో చిహ్నంగా నిర్మించబడి ఉంది. దీని నిర్మాణానికి పూర్తిగా రాతిని, డంగు సున్నాని వాడి ప్రత్యేకమైన కర్రలతో పాటు అందమైన కళాకృతులతో, ఆకుపచ్చని ఎర్రని అద్దాల కిటికీలతో దీన్ని నిర్మించారు. కొన్ని ఏళ్ల కిందట ఈ భవనంలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం వల్ల లోపలికి వెళ్లకుండా తలుపులకు పూర్తిగా తాళాలు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నేను రాజమందిర బయట నుంచి లోపలికి తీస్తున్నాను. కోట యొక్క చరిత్రతో పాటు కోట యొక్క నిర్మాణం గురించి తెలుసుకున్నట్లయితే, దాదాపు ఈ సంస్థానం యొక్క వైశాల్యం సుమారు 20 ఎకరాలకు పైగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కోట చుట్టూ ఎత్తైన రాతి కూడా 8 వైపులా 8 బురుజులు నిర్మించారు. ఈ బురుజులపై కోటకు సంబంధించినటువంటి సైనికులు ప్రతిరోజు రాత్రి బైనాక్యులర్ సాయంతో ప్రతి క్షణం పహారా కాచేవారట. వీటితో పాటు అశ్వశాలలు, సైనికశాలలు, మెట్లబావులు మరియు వాటర్ ఫౌంటైన్, గోదాములు, దాదాపు 500 ఏళ్ల కిందట నిర్మించినటువంటి మరుగుదొడ్లు, వీటితో పాటు ఎత్తైన ప్రవేశద్వారం, మంచినీటి బావులు, 2 ప్రవేశద్వారాలను నిర్మించారు. గడి లోపలికి ప్రవేశించిన తర్వాత దాదాపు 20 ఎకరాలు నిర్మించినటువంటి గడి యొక్క భావాలు మనకు ఎటువైపు వెళ్తున్నామో కూడా సరిగా తెలియదు. గడికి ఒక వైపులా 2 అంతస్తులు నిర్మించినటువంటి రాజమందిరం, అద్దాల మేడలు, వీటితో పాటు నీటి బావులు, అశ్వశాలలు, సైనికశాలలు, అంతేకాకుండా 500 ఏళ్ల కిందట నిర్మించినటువంటి మరుగుదొడ్లు,
ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు బిడ్డలు తులచమ్మకు. ఇక దాంట్నే ఇక మేమందరం అలానే ఉంటుంటాం. ఇక ఇక మాకు పిల్లగాడు ఏమో చెడ్డ దాంట్లో చచ్చిపోతే ఆయన మొత్తం గడి ఇడిచిపెట్ట వాళ్ళు చేస్తుందని ముసల ద్వారా ఇడ కట్టించండి అన్నట్టు మాకు. ఏం పని చేసింది ఇక అదే సల్లజేసుడు నెయ్యి గంగ పెట్టుడు దేవుని పొట్టుకోలు చూసుడు దీపాలు ముట్టించుడు అంతే పని అనేది. మళ్ళా ఇస్తాడు దుప్పలు దేవుళ్ళకు కడ కావాలి కదా పూజ భావన పూజ చేస్తుంది రూపట ఆయనకు అవన్నీ అందిస్తుండే వస్త్రాలు అత్తలు చేసుకుంటా. ఇక వివిధ పనులన్నీ వేరే బెస్తోళ్ళు ఇవాళ కూతురు గిరిగోతాలని బెస్తోళ్ళు చేస్తాడు ఆమె ఏం చేయకపోతుండే. ఇక ఇవన్నీ చూసుకొని మెయిన్ బంగ్లా దాటి బయటకు వచ్చేటప్పుడు మెయిన్ బంగ్లాకి ఎదురుగా మరొక రెండంతస్తుల భవనం ఉంటుంది. ప్రస్తుతం నేను ఈ భవనం పై అంతస్తులో ఉన్నాను. దీనికి ఇరువైపులా రెండు గదులు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ నుంచి బయటకు చూస్తే మనకు ఈ గడి యొక్క రాజేశ్వరం రాజబంగ్లా దాని పక్కన ఉన్నటువంటి సైనికశాలలు మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ రెండు గదులు పదుల సంఖ్యలో నిర్మించినటువంటి కిటికీలు అల్మారాలు చెక్కతో డంగుసున్నంతో చేసినటువంటి కళాకృతులు చాలా బాగుంటాయి. గడిని పూర్తిగా చూసి రావడానికి నాకు దాదాపు 2.5 గంటల సమయం పట్టింది. గడిని పూర్తిగా చూసి బయటకు వచ్చే క్రమంలో ప్రవేశద్వారం పైకి వెళ్ళడానికి నిర్మించినటువంటి మెట్ల మార్గం గుండా నేను పైకి వెళ్తున్నా. అంతేకాకుండా దానిపై నుండి మరొక పయాంతస్తులోకి వెళ్ళడానికి ఇక్కడ ఒక ఇనుప నిచ్చెన అమర్చారు. ఈ నిచ్చెన గుండా పయాంతస్తులోకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ విశాలమైనటువంటి ఒక పెద్ద గది ఉంది. ఈ గదికి దక్షిణ వైపు ఒక కిటికీ ఉత్తరం వైపు 2 కిటికీలు పడమర తూర్పు వైపు ఒక కిటికీని అమర్చబడి ఉంది. ఈ ప్రవేశ ద్వారం దాదాపు 2 అంతస్తుల కన్నా ఎక్కువగా ఎత్తులో నిర్మించడం ద్వారా దీనిపైకి ఎక్కి చూస్తే దాదాపు సాహసిన గ్రామం పూర్తిగా కనిపించేది. అందుకే పై అంతస్తులో ఉన్నటువంటి ఈ గదికి చుట్టూరా కిటికీలను నిర్మించారు.